हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु डायरीज। मोहिनी एकादशि व्रत कथ। धर्मराजु श्रीकृष्णुनि इला अडिगाडु, जनार्दन, वैशाख मासंलोनी शुक्लपक्ष एकादशि पेरु एमिटि, दानि व्रत विधानम एमिटि, व्रत फलितम एमिटि, नाकु बोधिंचुमु अनि अडगगा श्रीकृष्णुडु धर्मराजुतो ई विधंगा पलिकाडु। धर्मराजा, पूर्वमु श्रीरामुडु वशिष्ठ महर्षिनी ई विधंगा अडिगाडु। अप्पुडु वशिष्ठ महर्षि समस्त पापालनु पोगोट्टे उत्तम व्रतानि गुरिंची नीकु तेलिपेदमु विनुमु। आम మంచి మాట అడిగావు। మానవులు నీ పేరు చెప్పుకొని పాపాలను పోగొట్టుకుంటారు, కావున లోకహితము కోరిన పవిత్ర ఉత్తమ వ్రతమును వర్ణించదము వినుము। వైశాఖ మాసంలోని శుక్లపక్ష ఏకాదశిని మోహిని ఏకాదశి అంటారు। దీన్ని పాపాలు పోగొట్టుకునే ఉత్తమ వ్రతముగా పరిగణిస్తారు। పూర్వము సరస్వతి నది తీరాన భద్రవతి అని పేరు గల సుందర నగరము ఉంది। అక్కడ ఋతిమానుడు అని పేరు గల చంద్రవంశంలో పుట్టిన రాజు ఎంతో సత్యనిష్టలతో రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు। ఆ నగరములో ధనధాన్యాలకు తులతూగుతూ ఒక వైశ్యుడు కలడు। అతని పేరు ధనపాలుడు। అతడు ఎల్లప్పుడూ ఇతరుల కోసం చలివేంద్రాలు, బావులు, తోటలు, చెరువులు ఇటువంటివి కట్టిస్తూ ఉండేవాడు। అతడు విష్ణు భక్తుడు। అతనికి ఐదుగురు కుమారులు ఉన్నారు। వారి నామములు సుమనుడు, ధృతిమానుడు, మేధావి, శృతకృతుడు, దుష్టబుద్ధి। ఇంత దుష్టబుద్ధి చివరివాడు। వాడు ఎల్లప్పుడూ పాపములు చేస్తూ ఉన్నాడు। వ్యసనపరుడు। వాడు ఎల్లప్పుడూ వేశ్యలతో కలిసి తిరుగుతూ ఉండేవాడు। వాడి బుద్ధి దేవతా పూజలయందు లగ్నమై ఉండేది కాదు। తల్లిదండ్రులు బ్రాహ్మణులను కూడా గౌరవించేవాడు కాదు। వాడు చెడు మార్గాలతో తిరుగుతూ తండ్రి సంపాదను పాడు చేస్తూ వచ్చాడు। ఒకరాడు వైశ్యుణ్ణి కౌగిలించుకుని నగరంలో తిరుగుచూ ఉండగా తండ్రి అది చూసి ఇంటి నుండి బయటకు పంపేశారు। అట్టే బంధువులు కూడా వాడిని విరిచిపెట్టారు। ఆ రోజు వాడికి దుఃఖము కలిగి అటూ ఇటూ తిరగసాగాడు। మరుసటి దినం నుండి ఎవరూ వానికి పని ఇవ్వక దూషించుచుండగా కష్టం వాడి నెత్తిపై పడిను। ఎముగా ఆహారం లేక తిరుగుచు తన పుణ్యవశము కౌండిన్య మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు। ఆ రోజు వైశాఖ మాసం, కౌండిన్య మహర్షి గంగా స్నానము చేసి వచ్చెను। దుష్టబుద్ధి ముని పాదాల మీద పడి దుఃఖించుటూ, బ్రాహ్మణోత్తమ, నా యందు దయుంచి నా పాపములు పోయేలా ఏదైనా వ్రతమును ఉపదేశించుము అని అడగగా కౌండిన్య మహర్షి విధముగా పలికెను। వైశాఖ శుద్ధ ఏకాదశిని మోహిని ఏకాదశి అని పేరు। ఈరోజు ఉపవాసించి శ్రీహరికి పూజ చేయవలెను, దానివల్ల జన్మజన్మాల పాపాలు తొలగెను। శ్రీరాముడితో వశిష్ఠుడు ఈ విధముగా పలికెను। ముని మాటలు విన్న దుష్టబుద్ధుడు విధి విధానముగా మోహిని ఏకాదశి వ్రతము చేసెను। ఆ వ్రత ప్రభావముగా వాని పాపాలన్నీ తొలగి దివ్య శరీరము దాల్చి వైకుంఠానికి చేరుకున్నాడు। ఈ విధముగా మోహిని ఏకాదశి వ్రతం చాలా ఉత్తమమైనది। ఈ వ్రత కథ చదివిన వినిన సహస్ర గోదాన ఫలితము వస్తుందని చెప్పారు। మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్।